బహుజన సమాజ్ పార్టీ రాజన్నసీసీల జిల్లా ప్రధాన కార్యదర్శి వరదవెల్లి స్వామిగౌడ్ ఆధ్వర్యంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన టీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గ్యాదరి కిషోర్ దిష్టిబొమ్మను జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందర ఉదాహరణ చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బహుజన సమాజానికి మా విజ్ఞప్తి, మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం బహుజన సమాజం, బహుజన జాతులు అనేక పోరాటాలు చేసి ప్రాణాలు కూడా అర్పించుకొని తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆ తెలంగాణకు పోరాడినటువంటి వాళ్ళు, తెలంగాణకు తెలంగాణలో ఉన్నటువంటి బీసీఎస్ ఎస్టీ మైనార్టీ ప్రజలను గతంలో దోపిడీ చేసినటువంటి జాతులే తిరిగి తెలంగాణకు రాజులు కావడం జరిగింది. ఈ దొరలు ఎప్పుడైతే రాజులయ్యారో, ఈ దొరలు రాజులైన తర్వాత బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు ఇవాళ రక్షణ లేకుండా పోయింది. కనీసము వాళ్ళ హక్కులకై పోరాడేటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. మరి వాళ్లకు పాపేదారులుగా మారినటువంటి వాళ్ళు, ఏజెంట్లుగా మారినటువంటి వాళ్ళు, చెంచాలుగా మారినటువంటి వాళ్ళు కూడా అక్కడక్కడ ఉన్నారు. అందులో ఒక ముఖ్యమైనటువంటి దుర్మార్గుడు, దొరల చెంచే, బహుజన ద్రోహి, తుంగతుర్తి ఎమ్మెల్యే అయినటువంటి గాదర్ కిషోర్ గారు ఒక మూర్ఖుడు. మరి బహుజనుల కోసం, బహుజన వ్యక్తి కోసం తన ఉన్నతమైనటువంటి అడిషనల్ డీజీపీ పదవికి రాజీనామా చేసి ఈ పైలకు నాయకత్వం వహిస్తూ అహర్నిశలు రాత్రనక పగలనక పల్లె పల్లెన పీడపీడన తిరుగుతూ ప్రజల సమస్యలను పోరాడుతూ ప్రజల న్యాయం కోసం కొట్లాడుతూ ఈ రాష్ట్రంలో బహుజనులు రాజ్యాంగానికి రావాలని ఆయన పాదయాత్ర చేస్తూ ఉంటే ఇసుక దొంగ అయినటువంటి గాదర్ కిషోర్ ఇవాళ ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది ఇది హేయమైన చర్యగా బహుజన సమాజ్ పార్టీ ద్వారా భావిస్తూ ఉంది. ఏ గాదర్ కిషోర్, మరి వల్ల తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాంగే దొరల పరిపాలన కాలం లోపల దళితుల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి, అదే రకంగా ఎస్టీల మీద జరుగుతూ ఉన్నాయి, బీసీల మీద జరుగుతూ ఉన్నాయి. సిగ్గు ఉన్నదానికి ఒక్కనాడన్న అసెంబ్లీలో బీసీల కోసం ఎస్సీల కోసము వాళ్ళ రక్షణ కోసము ఒక రోజు మాట్లాడినటువంటి పాపాన పోలేదు నువ్వు ఆరై వల్ల ఎమ్మెల్యే అని ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ వాళ్ళకి మాట చేస్తూ ఉంది. అంతేకాకుండా నువ్వు కేసీఆర్ అనేటువంటి ముఖ్యమంత్రి వెలమదొరకు ఒక దొంగగా, ఒక లంగగా, ఒక ఏజెంట్గా మారి వల్ల మరి తుంగతుర్తి ప్రాంతం లోపల ఒక రోజుకు కోటి రూపాయలు ఆదాయం వచ్చేటువంటి ఇసుకని వల్ల రవాణా చేసి ఒక సెల్స్ కాస్పట్లర్గా